హలో మేడం, ప్రారంభం ఎలా ఉన్నందరం? డీనన్న తీసుకొచ్చేసాడు అవెంజర్ క్రూజ్ 220 ఒక ఫస్ట్ రైడర్ బి 2024 మోడల్ BS6 ఫేస్ 2 అనమాట. ఆల్రెడీ మొన్ననే నేను స్ట్రీట్ 160 కూడా కవర్ చేశాను, అది కూడా మీరు చాలా రోజులుగా అడుగుతున్నారు. అన్న క్రూజ్ 220 కూడా వీలైతే కవర్ చేయండి, ఏదైతే కొత్త మోడల్ ఉందో. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ మోటార్ సైకిల్స్గా ఇది ముందుకు వస్తుంది. అండ్ ఇప్పుడు BS6 ఫేస్ 2 ఎమిషన్ నామ్స్తో పాటు ఇది అప్డేట్ చేయబడింది. అంటే E20 కంప్లైంట్ ఫ్యూయల్, అంటే E20 ప్రీమిక్స్ ఫ్యూయల్ కంప్లైంట్గా ఇది కంపాటబుల్గా ఇది ముందుకు వస్తుంది. సో ఫస్ట్ మనం చూసినట్టయితే దీని డిజైన్ సిల్వెట్ చూద్దాం. ప్రాపర్ ఒక క్రూజర్, లో స్లంగ్ క్రూజర్ ఒక 1,44,000 ప్రైస్కి ఎక్స్షోరూమ్ ఢిల్లీ మనకి లభిస్తుందంటే 220cc. అది హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్, అది వాళ్ళ వల్లనే సాధ్యం. ఎందుకంటే ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఒక లో స్లంగ్ క్రూజర్ డిజైన్, దీనికి కాంపిటీషన్ లేదండి. ఎందుకంటే వేరే ఏ బ్రాండ్ కూడా ఒక ప్రాపర్ లో స్లంగ్ క్రూజర్ డిజైన్ మనకు ఆఫర్ చేస్తలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫర్ చేసినా అది చాలా చాలా ఎక్కువ ధరలో ఉంది దీంతో పోల్చుకుంటే. సో ఇటువంటి ఒక క్లాసిక్ చాపర్ లేకపోతే క్రూజర్ డిజైన్ అనేది మనకి ఈ ప్రైస్లో లభించడము అది బజాజ్ వల్లనే సాధ్యం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇక్కడ చూసినట్లయితే మనకి అవెంజర్ బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది, 220 క్రూజ్ బ్రాండింగ్ ఇక్కడ కింద కనిపిస్తుంది. టియర్ డ్రాప్ ట్యాంక్ అనమాట మనకి సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ఒక క్రూజర్కి కావాల్సింది. 13 లీటర్ ట్యాంక్. ఇంజిన్ చూసినట్లయితే 220cc ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. పవర్ ఏమో 19 PS, టార్క్ ఏమో 17.55 న్యూటన్ మీటర్స్. సో ఆల్మోస్ట్ 19 PS పవర్ అండ్ 18 న్యూటన్ మీటర్స్ టార్క్, అంటే రెండు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఎప్పుడు దగ్గర దగ్గరలో ఉంటాయో అప్పుడు మనకి ఫ్లాట్ టార్క్ కర్వ్ అనేది లభిస్తుంది. ఫ్లాట్ టార్క్ కర్వ్ ఉంటే మనకి ప్రతి ఆర్పిఎంలో ప్రతి గేర్లో మనకి ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది, ఇన్స్టెంట్ ఓవర్టేకింగ్ పవర్ ఉంటుంది. సో ఒక క్రూజర్కి కావాల్సింది అదే. ఎప్పుడైనా ఒక క్రూజర్కి పవర్ కంటే టార్క్ అనేది ఫిగర్స్ ఎక్కువ ఉండాలి. సో అలా అది ట్యూన్ చేయబడిన ఇంజిన్స్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్స్. నేను ఆల్రెడీ ఓన్ చేసి పెట్టాను, నేను ఆల్రెడీ ఒక అవెంజర్ 220 ఓన్ చేశాను. అంటే ఈ డిజైన్ కాకుండా దీని ముందు డిజైన్ ఏదైతే ఉండేనో ప్రాపర్ క్లాసిక్ అవెంజర్ 220 బ్లాక్ కలర్ ఉండేది మన దగ్గర. ఇట్ జీరో మెయింటెనెన్స్ అండి. సో లో మెయింటెనెన్స్ కాస్ట్, అల్టిమేట్ మైలేజ్ ఆల్మోస్ట్ 40 KMPL మైలేజ్ వస్తుంది. ఒక 220cc బైక్ 40 KMPL మైలేజ్ వస్తుంది అంటే హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి మనకి స్పోక్ వీల్స్ లభిస్తుంది విత్ ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ కాదు. సో ఈ ప్రైస్లో మనకి ప్రాపర్ క్రూజర్ ఫీల్. మనకి స్పోక్ వీల్స్ క్రోమ్ ఫెస్ట్, అంటే చాలామంది క్రోమ్ లవర్స్ ఉంటారు. ఎవరైతే ఈ క్రూజర్ కేటగిరీ కావాలనుకుంటారో వాళ్ళకి క్రోమ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ అప్ మార్కెట్ ఫీల్, ప్రీమియం ఫీల్ వస్తుంది. సో మీరు ముందు వచ్చినట్లయితే మనకి ఎక్కడెక్కడంతా మనకి క్రోమ్ నింపేశారనేది తెలుస్తుంది. ఫ్రంట్ విండ్షీల్డ్ బ్రాకెట్ నుంచి మనకి స్పీడో కన్సోల్ హౌసింగ్, హెడ్ ల్యాంప్ హౌసింగ్, బ్లింకర్స్, టర్న్ బ్లింకర్స్ సరౌండ్స్ ప్లస్ మిరర్స్ అంతా కూడా క్రోమ్తో నింపేశారండి. సో ఇంత క్రోమ్ ఆఫర్ చేయడం ఈ ప్రైస్ సెగ్మెంట్లో 1,44,000 ఎక్స్షోరూమ్ ప్రైస్లో హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ క్రాష్ బార్ కానివ్వండి, మళ్ళీ దాని తర్వాత ఎగ్జాస్ట్ కానివ్వండి, మనకి చూడండి మొత్తం ఎగ్జాస్ట్ విత్ హీట్ షీల్డ్తో పాటు మనకి క్రోమ్లోనే ఆఫర్ చేయబడింది. మంచి క్వాలిటీ ఫుట్ పెగ్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ వెనకాల ఏదైతే టెయిల్ సెక్షన్ ఉందో పిలియన్ బ్యాక్ రెస్ట్, ఈ పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా ఫుల్ క్రోమ్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ వెనకాల టర్న్ బ్లింకర్స్ ఉంది, ఇక్కడ అవెంజర్ బ్యాజింగ్ ఉంది. సో అవెంజర్ యాడ్ మీకు ఇంకా గుర్తుండొచ్చు, ఐ ఫర్ గివ్ దమ్ ఆల్ అనేది వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే కల్ట్ ఫాలోయింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యాడ్స్ అనమాట ఆ టైంలో. ఆ టైంలో యాడ్లు కూడా ఒక షార్ట్ ఫిల్మ్లకు వచ్చేది, ఒక మెసేజ్తో వచ్చేది. సో ఆ ఎరా 90s ఉన్న పుట్టిన పిల్లలు, ఎవరైతే ఎర్లీ 2000s మేము యాడ్స్ ఫాలో అయ్యే వాళ్ళం, పల్సర్ యాడ్ కానీ అవెంజర్ యాడ్ కానీ ఒక్కొక్క క్రికెట్ మ్యాచ్కి కొత్త యాడ్ వచ్చేది. సో ప్రతి యాడ్కి ఒక డీప్ మీనింగ్ ఉండేది, చాలా చాలా రిచ్గా తీసేవాళ్ళు. సో ఆ నిజంగా ఆ గోల్డెన్ ఎరా అండి. ఇప్పుడైతే అన్ని పిచ్చి పిచ్చిగా తీస్తున్నారు. బట్ ఎనీవే, గెటింగ్ బ్యాక్ టు ద మోటార్ సైకిల్, సీట్ హైట్ చూసినట్లయితే 737mm సీట్ హైట్ అనమాట. చాలా చాలా నార్మల్ ఒక యావరేజ్ హైట్ రైడర్ కూడా రైడ్ చేయొచ్చు, లేడీస్ కూడా రైడ్ చేయొచ్చు. ఈ మధ్య చాలామంది లేడీస్ రైడ్ చేస్తున్నారు, వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్లాంటి బైక్స్ కొంచెం హెవీగా అనిపించచ్చు, అంత ఈజీగా మనోరబుల్ అనిపించకపోవచ్చు. ఇది అంత హెవీ కాదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రాపర్ మోటార్ సైకిల్ క్రూజర్ ఫీల్ అనేది మీకు లభిస్తుంది. ఎక్కువ లగేజ్ క్యారీ చేసుకోవచ్చు, సాడిల్ బ్యాగ్స్ వేసుకొని మీరు రైడ్ చేయొచ్చు. సో లో సీట్ హైట్ ఉంది కాబట్టి మీ కాళ్ళు రెండు కూడా కింద అందుతాయండి. కింద అందేటప్పుడు మీకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది లభిస్తుంది. సో లో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి బైక్ తీసుకుంటే వాళ్ళకి ఈజీగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేస్తుంది బండి నడిపించేటప్పుడు. 737 సీట్ హైట్ ఉంటే యూజువల్లీ మనకి ఏమవుతుంది, సీట్ హైట్ తక్కువ ఉంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో అలా కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 170mm 169mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇక్కడ లభిస్తుందంటే మనకు ఎటువంటి చింత దిగులు అవసరం లేదు. మీరు స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదా చిన్న డర్ట్ ప్యాచ్ కానీ మనకు క్రాస్ అయ్యేటప్పుడు మీకు ఎటువంటి హెడ్ఏక్ ఉండదు, ఇది బాటమ్ అవుట్ అవుతుందని. అండ్ దాంతోపాటు మనకి సస్పెన్షన్ చూసినట్టయితే మనకి నార్మల్ 33mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు. అట్లీస్ట్ 37mm ఫోక్స్ అనేది మనకి ఈ బైక్ అనేది డిమాండ్ చేస్తుందండి. ఎందుకంటే ఇంత రిచ్గా
చేయబడిన బండి, ఇంత రిఫైన్డ్ ఇంజిన్, చాలా పొటెంట్ ఇంజిన్ అండి, చాలా చాలా పొటెన్షియల్ ఉన్న ఇంజిన్. హైవే క్రూజింగ్ అసలు ఎంజాయ్ చేయొచ్చు మీరు ఈ బైక్లో. అండ్ ఏదైతే క్యానియన్ కావింగ్ ఉందో లేకపోతే మౌంటైన్ ట్విస్టెస్ ఉందో, ఘాట్ రోడ్స్లో మీరు స్వీపింగ్ కార్నర్స్ ఇంకా చాలా ఈజీగా ట్యాకిల్ చేసి ఉందంటే, లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ ఫ్యాటర్ రేర్ టైర్, 130 సెక్షన్ టైర్ విత్ 15-inch wheel, ఫ్రంట్ 17-inch wheel, వెనకల 15-inch wheel. దానివల్ల లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండడం వల్ల రోడ్ గ్రిప్ అనేది అల్టిమేట్ ఉంటుంది. ప్లస్ డిస్క్ బ్రేక్ చూసినట్టు మనకి 280mm డిస్క్ ముందు, వెనకల డ్రమ్ బ్రేక్ ఉంది అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. ఏబిఎస్ ఫ్రంట్ వీల్లో మాత్రం పనిచేస్తుంది, అదొకటి గమనించాలి. సో ఫ్రంట్ వీ బ్రేక్ మీరు ప్యానిక్ బ్రేకింగ్ చేసినా మీకు ఫ్రంట్ వీల్ లాక్ అవ్వకుండా కాపాడుతుంది. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే సీట్ అండ్ పిలియన్. ఒకవేళ పిలియన్తో రైడ్ చేయాలనుకున్నా మీకు యూజబుల్ పిలియన్ స్పేస్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు అండ్ కంఫర్టబుల్ బ్యాక్ రెస్ట్ అనేది ఆఫర్ చేశారు. దీంతోపాటు మీరు స్పీడో కన్సోల్ ఒకసారి చూసినట్లయితే మీరు ఇక్కడికి వచ్చి 2 consoles ఇచ్చారండి. ఒకటేమో ట్యాంక్ మౌంటెడ్ డిస్ప్లే ఇచ్చారు, దీంట్లో మనకి న్యూట్రల్ ఇది లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఏదైతే వార్ ఏబిఎస్ లైట్ సిగ్నల్ లేకపోతే సర్వీస్ ఇండికేటర్ ఇవన్నీ దీంట్లో వస్తుంది. ఈ మెయిన్ డిస్ప్లేలో మనకి స్పీడో కన్సోల్ డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు. స్పీడో కన్సోల్, ఓడోమీటర్, మళ్ళీ ట్రిప్ మీటర్స్, క్లాక్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇచ్చారు. సో ఇది అల్టిమేట్ వాల్యూ అండి. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఇంతవరకు వాళ్ళు అనలాగ్ డిస్ప్లే అస్ వెల్ అస్ డిజిటల్ డిస్ప్లే ఆఫర్ చేసి, ప్లస్ మనకి ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ 220cc ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంది, ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది ఏదైతే కంబషన్ చెంబర్లో వెళ్తుందో అది ప్రిసైజ్గా ఉంటుంది. ఒక్క డ్రాప్ ఆఫ్ ఫ్యూల్ కూడా వేస్ట్ కాదు. దానివల్ల మైలేజ్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడుతుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమైజ్ చేయబడుతుంది. అండ్ నేను చెప్పినట్టు 19 PS పవర్, ఆల్మోస్ట్ 17.55 Nm టార్క్, మనకి బీయోర్చమైన థ్రాటిల్ రెస్పాన్స్ త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్ మనకి కలిగిస్తుంది. 5-speed గేర్ బాక్స్ అనమాట. అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో ఇంజిన్ హీట్ అయ్యే ఇది లేదు, సమస్య లేదు. ట్విన్ షాక్ అబ్జార్బర్స్ వెనకలు ఇచ్చారు. సో మంచి రైడ్ క్వాలిటీ అనేది మనకి లభిస్తుంది. ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది ఒకసారి మనం చూద్దాము. బండిని స్టార్ట్ చేసి ఒక్కసారి, మన న్యూట్రల్లో ఉంది కదా, చూడొచ్చు ఎంత రిఫైన్డ్ సౌండ్ వస్తుంది చూడండి. చాలా చాలా క్లీన్ స్వీట్ సౌండ్ అనేది వస్తుంది. అదే మనం రెవ్ చేస్తే ప్రాపర్ ఒక ఆల్మోస్ట్ ఒక స్పోర్ట్ బైక్ గ్రంట్ అనేది వస్తుంది. సో అది స్పెషాలిటీ డిటిఎస్ఐ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ది. సో మీకు ఫాస్టర్ కంబషన్ రేట్ ఉంటుంది, దాంతోపాటు మనకి ఏదైతే బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ, మైలేజ్ వచ్చినా మైలేజ్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా మీకు కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఆఫర్ చేస్తారు. దీని మైలేజ్ మీరు ఎంత అడిగితే 40 KMPL మైలేజ్ నాకైతే దగ్గర 40 కంటే ఎక్కువనే వచ్చేది నా 220లో. మనం నడిపించే విధానం అండి, ఎక్కువ మనము థ్రాటిల్ అనేది ఓ రప్ప తిప్పకూడదు అనమాట. లినియర్ థ్రాటిల్ ఇన్పుట్స్, క్లీన్ అండ్ స్మూత్ థ్రాటిల్ ట్రాన్సిషన్ మాడ్యులేషన్ చేసినప్పుడు మనకి మైలేజ్ అనేది మంచిగా లభిస్తుంది. ఒకటేసారి మనం థ్రాటిల్ రఫ్గా యూజ్ చేసి బ్రేక్ క్లచ్ అంతా యూజ్ చేస్తా ఉంటే మనకి మైలేజ్ అనేది సరిగ్గా రాదు. సో 40 KMPL వాళ్ళు క్లెయిమ్ అనమాట. నాకు ఆల్మోస్ట్ 42 KMPL వచ్చేది నా 220లో. టైంకి ఆయిల్ చేంజ్ చేసుకుని, టైంకి సర్వీస్ చేయించుకుంటే, టైంకి ఫ్లూయిడ్స్ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే ఎటువంటి ఇష్యూ ఉండదు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ ప్రైస్ నేను చెప్పినట్టు 1.44 lakhs ఎక్స్షోరూమ్ ఢిల్లీ. అండ్ ఇప్పుడు బండి నడిపించడానికి ఎలా ఉందో మనం బండి నడిపించుదాం. ఇంకోసారి మీరు ఒకసారి క్విక్లీ ఈ సైడ్ వచ్చినట్లయితే ఒకసారి బండి ఇట్ సైడ్ గ్లిమ్స్ కూడా చూసేద్దాము. ఇట్ సైడ్ మీరు చూసినట్లయితే మన వెనకాల మనకి టెయిల్ ల్యాంప్ అనేది నీట్లీ ఎన్క్యాప్సులేట్ చేయబడింది. ఒక ప్రాపర్ క్రూజర్ డిజైన్, లోస్ లంగ్, ఇంత బ్యూటిఫుల్ క్రూజర్ డిజైన్ చూడండి. ఇంత టైం అయిన తర్వాత కూడా మనకి ఇది అప్ టు డేట్ అనిపిస్తుంది, ఏదో అవుట్ డేటెడ్ మిషన్లకు అనిపిస్తలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే హీల్ అండ్ టో షిఫ్టర్, యూజువలీ మనకి టో షిఫ్టర్ ఇవ్వడం వల్ల మన ఫ్రంట్ షూ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది యూజ్ చేసి, కానీ హీల్ అండ్ టో షిఫ్టర్ ఇస్తే మనకి నార్మల్ దీంతోనే మనం నడిచిపోతుంది అనమాట. సో ఏ ఇష్యూ ఉండదు అండ్ కంఫర్టబుల్ చాకబ్లాక్ ట్రాఫిక్లో మనకి ఈజీగా గేర్ షిఫ్ట్స్ అనేది చేసుకుని, హ్యాసిల్ ఫ్రీ గేర్ షిఫ్ట్స్ మనం చేసుకోవచ్చు. సో అంతే అండి. హెడ్ ల్యాంప్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హెడ్ ల్యాంప్, 55 W లో బీమ్, 60 W హై బీమ్ అనమాట. సో ఇది లాంచ్ చేసినప్పటికి కూడా హాలజన్ లైటింగే ఇది, ఎల్ఈడి లైటింగ్ ఇవ్వలేదు. మేబీ ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చినట్టు ఉన్నారు, కానీ పవర్ఫుల్ హెడ్ ల్యాంప్, మంచి పవర్ఫుల్ లైట్ త్రో అండ్ లైట్ స్ప్రెడ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో అంతేండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ బండిని రైడ్ చేద్దాము. బండి రైడ్ చేయడానికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్ నౌ. సమాజ బంగారం, ఈరోజు మనం నడిపిస్తున్నాం అవెంజర్ 220 క్రూజ్. ఆల్రెడీ బండి గురించి వివరాలు నేను షేర్ చేసేసాను. 220cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అండ్ పవర్ 19 PS, టార్క్ 17.55 Nm. ఒక ఏంజల్ లక్ ఉంది కదండి. బ్యూటిఫుల్ వెదర్లో మనం నడిపిస్తున్నాము, చక్కని రోడ్ ఉంది ముందు, హ్యాపీగా వెళ్ళిపోదాము.
కంఫర్ట్ అల్టిమేట్ అండి. ఇక్కడ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది రైడింగ్ పోస్చర్. ఎటువంటి రైడింగ్ పోస్చర్ ఆఫర్ చేసే బైక్ వేరే లేదు, అదొక విషయం మనం గమనించాలి. చాలా చాలా క్లీన్ యాక్సిలరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అల్టిమేట్ కంఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీటింగ్ అన్నమాట. ఏ హ్యాండిల్ బార్స్ మనకి యాంగిల్ చేయబడ్డాయి ఇక్కడ టువర్డ్స్ ద రైడర్, సో మీరు రీచ్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం లాంగ్ టర్నింగ్ రేడియస్ ఏంటంటే లాంగ్ వీల్ బేస్ ఉంది కాబట్టి మంచి విండ్షీల్డ్ ఆఫర్ చేశారు విండ్ ప్రొటెక్షన్ కోసము. క్రోమ్ అయితే క్రోమ్ నింపేశారండి మొత్తము. యాక్సలరేషన్ బాగుంది, బ్రేకింగ్ బాగుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు. ఇప్పుడు బ్రేకింగ్ చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. చాలా చాలా మంచి వెదర్లో మనం డ్రైవ్ చేస్తున్నాము, అదొక పెద్ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నమాట. ఎంత మంచి వెదర్ మనకు దొరకడము, దానికి తగినట్టు ఇంత కంఫర్టబుల్ బైక్ మనకి దొరకడం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ బండి ఒక ఆల్రౌండ్ కేపబిలిటీ అండి, అది మైలేజ్ కానివ్వండి. చూడండి యాక్సలరేషన్ చూడండి ఎంత రిఫైన్డ్గా వెళ్ళిపోతుంది, స్టేబుల్గా ఉంది. హైవే పైన ఉన్నాము, చాలా హెవీ క్రాస్ విండ్స్ కొడుతున్నాయి, అయినా కానీ మనము స్టేబుల్గా క్రూజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 80 స్పీడ్లో. సో అది బండి ఒక స్పెషాలిటీ, ఇంత రిలాక్స్డ్ కంఫర్ట్, దానికి తగిన పర్ఫార్మెన్స్. సో రెండు కలిపి రావడం అనేదే దీన్ని ఒక అల్టిమేట్ డిలైట్గా ముందు తీసుకొస్తుంది. అదేదో స్క్వాజన్గా టర్మినేటర్లో నడిపించిన ఫీల్ వస్తుంది. అఫ్కోర్స్ దాంట్లో ఆయన నడిపించేది ఫ్యాట్ బాయ్ అనమాట, వన్ ఆఫ్ ది ఐకానిక్ బైక్స్. కానీ ఈ ప్రైస్ రేంజ్లో 144,000 ప్రైస్ రేంజ్లో మనకి ఇటువంటి పర్ఫార్మెన్స్ రావడము, ఎక్విప్మెంట్ ఏబిఎస్, డిజిటల్ కన్సోల్, ప్రాపర్ లో స్లోన్ క్రూజర్ స్టైలింగ్, 15-inch రేర్ వీల్, 130 సెక్షన్ టైరు, లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మంచి రోడ్ గ్రిప్, మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. అండ్ అదే దీని ఒక స్ట్రాంగ్ పాయింట్ అండి. అంటే కంఫర్ట్కి కంఫర్ట్, పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్, రెండు మిక్స్ అయ్యి ఎప్పుడు ఒకే ప్రోడక్ట్లు వస్తాయో అది బ్లాక్ బస్టర్గా ముందుకు వస్తుంది. అది మన ఇండియన్ కండిషన్స్లో పర్ఫార్మెన్స్ అంటే మనం ఓన్లీ ట్రాక్ పైనే ఎంజాయ్ చేయొచ్చు, కానీ కంఫర్ట్ అనేది మనకి డైలీ కావాలి. ఎందుకంటే రోడ్లు అంత స్మూత్గా ఉండవు కాబట్టి మన సిటీస్లో. మనకి ఏదైతే బైక్ మ్యాక్సిమం కంఫర్ట్ ఆఫర్ చేస్తుందో అదే ఎక్కువ ప్రిఫర్ చేయబడుతుంది. దాంతోపాటు సీమ్లెస్ యాక్సలరేషన్, మంచి రిఫైన్మెంట్, జీరో వైబ్రేషన్స్, అంటే అసలు గంతులు వేసుకుంటూ కొనేస్తారు జనాలు. సో అది అవెంజర్ క్రూజ్ 220 యొక్క మేజర్ మేజర్ ప్లస్ పాయింట్ అన్నమాట. మంచి మైలేజ్, ఆల్మోస్ట్ 40 KMPL క్లెయిమ్ అన్నమాట. సో నాకు తెలిసైతే నేను ఓన్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 42 వరకు వచ్చింది మైలేజ్. అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్, ఎందుకంటే లో మెయింటెనెన్స్ కాస్ట్, డీసెంట్ మైలేజ్, మ్యాక్సిమైజ్డ్ కంఫర్ట్, సేఫ్టీకి సేఫ్టీ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ డెన్సిటీ ఫోమ్ సీట్. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సోఫా లాగా ఫీల్ అవుతుందండి మీకు సీట్, అంత కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. మేడం గారు చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నారు, చాలా అవసరంగా ఉన్నట్టున్నారు. బట్ ఎనీవే మన పని మనం చూసుకుందాము. అల్టిమేట్ స్టెబిలిటీ అండి. హైవే కోసం చేయబడిన ప్రత్యేకమైన బండి, హైవే ఫ్రీవే రైడింగ్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఇది పండగ. ఇంకా సిటీ ట్రాఫిక్లో కూడా మీరు అంతా దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి హీల్ అండ్ టో షిఫ్టర్ ఉంది కాబట్టి.
దానివల్ల హ్యాసల్ ఫ్రీ షిఫ్టింగ్. చాలా చాలా స్టేబుల్గా కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్తో పాటు ఎటువంటి జర్క్స్ లేకుండా ఎటువంటి రఫ్ అన్సర్టెంటీ లేకుండా చాలా స్మూత్గా కొనసాగిపోతుంది. అంటే స్మూత్ రైడ్ అనేది ఆఫర్ చేస్తుంది. సో అంతే అండి, ఈరోజు ఒక క్యాజువల్ ఈవినింగ్ రైడ్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది బ్యూటిఫుల్ వెదర్లో. వీడియో అనుకున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మనకు అత్యవసరము. ఇంకా మనం 1 lakh రీచ్ అవ్వట్లేదు. సో అది మీ వల్లనే సాధ్యము. 1 lakh మనము మంచి గివ్ అవేస్ ప్లాన్ చేస్తున్నాము. సో దయచేసి అండ్ మీటప్ ప్లాన్ చేస్తున్నాము. సో మీ వర్డ్ ఆఫ్ మౌత్ సపోర్ట్తో మనం 1 lakh క్రాస్ అయ్యి ఒక మైల్ స్టోన్ని మనం అచీవ్ చేసుకుందాము. మనకు వీడియోలు మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.